నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగు తూర్పు దేశపు భాష గనక బైబిల్ని ఇప్పుడు ఇంత ఇజ్రాయెల్ ఆసియా ఖండమే కదా, ఇస్ ఏషియా నాట్ యూరోప్ ఆర్ ఎనీ అదర్ కాంటినెంట్. తెలుగు తూర్పు దేశపు భాషల్లో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు, అంటే లాటిన్ చాలా గొప్ప భాష, లాటిన్ సంస్కృత్ లెవెల్కు చెందినటువంటి భాష. అటువంటి భాష తూర్పు దేశాల్లో సంస్కృత్ లాటిన్ లాంటి గొప్ప భాష తెలుగు అని భాషా శాస్త్రవేత్తలు చెప్పారు. అంత గొప్ప భాష, ఆ భాషలో బైబిల్ చదివే అవకాశం దొరికిన వారు తెలుగును మాతృభాషగా కలిగి, మాతృభాష మీద పట్టు కలిగి, ఆ మాతృభాషలో దేవుని వాక్యమైన బైబిల్ను చదివిన వాళ్ళు ధన్యులు, ఈ భూమి మీద ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఇప్పుడు ఇంత విషయం ఎందుకు చెప్పానంటే, సర్వకృపానిధియగు దేవుడు అనే మాట ఉంది. మనకు పాట ఉంది మీకు తెలుసు కదా, సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. సర్వకృపానిధి యగు ప్రభువ, దీనికి ఇంగ్లీష్లో ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అని ఉంటుంది. ఎంత డిఫరెన్స్ అండి, ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అంటే ఏమనుకోవాలి దాన్ని. ఇక్కడ సర్వకృపానిధి ఎంత గంభీరమైనటువంటి రిచ్ లాంగ్వేజ్ అవో చూడండి. ఐ లవ్ మై తెలుగు బైబిల్ అని నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో అప్పుడప్పుడు ఎందుకు వాడతాను, చాలామంది నన్ను అప్పుడు నా మొదట్లో నా సేవ ఆరంభంలో అడిగారు, ఎందుకు నువ్వు తెలుగు అయినా మాట్లాడు, ఇంగ్లీష్ అయినా మాట్లాడు, ఎందుకు ఆ తెలుగు ప్రసంగం చేసే మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడతావు, నువ్వు అంత పెద్ద స్కాలరా, వై డు యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ప్రసంగమే చేస్తే ఇంగ్లీషే చేయి స్ట్రిక్ట్గా, తెలుగు నువ్వు తెలుగు అడివి, తెలుగు భాష మీద పట్టుంది, మేము ఒప్పుకుంటాం, తెలుగు మాట్లాడు, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతావు అని అన్నారు పెద్దలు. నేను చాలా వాళ్ళ ముందు లేత కుర్రవాడిని, నేను అన్నాను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, నేను ఇంగ్లీష్ ఎందుకు వాడతానంటే నాకు బాగా ఇంగ్లీష్ వచ్చాను కాదు, వినేవాడికి తెలుగు రాదని. అందరికీ తెలుగు రాదు కదా, కొన్ని విషయాలు ఇంగ్లీష్లో చెప్పాలి అందుకని చెప్తాను. అందరికీ తెలుగు వచ్చి ఉంటే మరి ఇంగ్లీష్ వాడి అవసరమే లేదు కదా. సర్వకృపానిధియగు దేవుడు, ఎంత అద్భుతమైన మాట అది. కృప అంతటికీ నిధియగు దేవుడు. నిధి అంటే ఏంటి, పాతకాలం రాజులు తమ సంపదలను భూమిలో పూడ్చిపెట్టి పాతిపెట్టి భద్రం చేసేవాళ్ళు, నిధి దొరికింది అంట, నిధి నిక్షేపాలు అంట. నిక్షేపం అంటే అర్థం ఏంటి, ఏమండి గురుగారు బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, ఈ పనికి మళ్ళీ కరోనా COVID-19 మీకేమైనా ఎఫెక్ట్ ఇచ్చింది, ఎలా ఉన్నారండి గురువుగారు అంటే నాకేమైనా నిక్షేపంగా ఉన్నాను అంటాడు. ఏంటి నిక్షేపంగా ఉండడం అంటే అర్థం ఏంటి, నిక్షేపము అంటే నిక్షిప్తము చేయబడినటువంటిది. నిక్షిప్తము అంటే నిక్షేపము, నిక్షేపితము అన్నమాట, నిక్షేపము చేయబడింది, నిక్షిప్తం. నిక్షిప్తం అంటే త్రవ్వి, భూమిని నేలను త్రవ్వి లోతైన
ఆ గొయ్యిలో భూమి యొక్క అడుగున కాస్త లోతున ఒక విలువైన పదార్థాన్ని దాచిపెడితే దాన్ని నిక్షేపించడం అంటాం. అంటే లోపల దాచిపెట్టడం, లోపల దాచిపెట్టడం నిక్షేపణం అంటే అది. హస్త నిక్షేపణం అంటే అర్థం వేరే ప్రసంగంలో చెప్పాను. హస్త నిక్షేపణం అంటే తల మీద చేతులుంచుట కాదు, తల లోపల చేతులుంచుట అని. అందుకే అది నిక్షేపణం. ఇంగ్లీష్ అయితే అంత కరెక్ట్గా లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అంటాడు. తెలుగు అయితే లేయింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది అపాజల్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ దాట్ పర్సన్. ఎంత పవర్ఫుల్ లాంగ్వేజ్, పవర్ఫుల్ రెవల్యూషన్ తెలుగు ద్వారా. రియల్లీ ఐ కెనాట్ థ్యాంక్ గాడ్ ఇనఫ్ ఫర్ మేకింగ్ మీ బోర్న్ ఇన్ అ తెలుగు ఏరియా, ఎస్పెషల్లీ ఇన్ వరంగల్. బొమ్మెర పోతనమ్మ చూడది మాది ఒకటే ఊరు, అందుకని నేను చాలా గర్విస్తూ ఉంటాను. అయితే ప్రియులారా, సర్వకృపా నిధి అగు దేవుడు. కృప అంతటికీ అనుకోవచ్చు, కృపలన్నిటికీ అనుకోవచ్చు. ఆల్ గ్రేస్ అంటే అర్థం ఏంటి? ఆల్ గ్రేస్ అంటే కృప అంతటికీ అంటే కృప అనేది సింగిల్ కమాడిటీ అవుతుంది, ఒకే సరుకు. కృప అంతటికీ అంటే ధాన్యం అంతటికీ, వరి ధాన్యం అంతటికీ అంటే అది ఒక కిలో ఉన్నా, క్వింటాల్ ఉన్నా, 10 క్వింటాళ్ళు ఉన్నా, 100 క్వింటాళ్ళు ఉన్నా, ధాన్యం అంతటికీ కమాడిటీ సరుకు ఒకటే, అది ఎంత ఉన్నా దాని అంతటికీ అని అర్థం. కృప ఎంతటికీ అని అనుకోవచ్చు, కృపలన్నిటికీ అని అనుకోవచ్చు. అప్పుడు కృపలన్నిటికీ అంటే అర్థం ఏంటంటే కృప అని పిలువబడుతున్న వేరువేరు సరుకులు కలవు అన్నమాట. అంత డెప్త్ అండి బైబిల్లో. ఐఎమ్ ఎక్సైటెడ్ టు స్టడీ ద బైబిల్ అండ్ సీ ద ప్రొఫౌండిటీ అండ్ ద డెప్త్ ఆఫ్ ద రెవల్యూషన్ ఇన్ ద హోలీ బైబిల్ అండ్ షేర్ వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌట్ ద బైబిల్. దేవుణ్ణి బిడలారా, సర్వ కృపానిధి అంటే కృప ఎంతటికీ నిధి. ఇప్పుడు నిధి అనేది ఎక్కడో దాగి దాచబడి ఉంటుందని చెప్పాం కదా, ఆ విధంగా దేవుడు ఒక నిధి అట. ఏమి నిధి అంటే డబ్బుల నిధి కాదు, ధనరాశులు, ధన కనకములు, ఆభరణములు, విలువైన వజ్రాలు, రత్న వైఢూర్యములు ఆ నిధి కాదు. కృప అనే అతి ప్రశస్తమైన ఒక సరుకు, దానికి నిధి ఆయన దేవుడు. దేవుడు అంటే ఒక కొత్త యాంగిల్లో కనపడతాడు ఈ మాట. మనం పాడేస్తుంటాం కదా సర్వకృపానిధి యగు ప్రభువ అని, కొన్ని మాటలు అలాగే మనం యథాలాపంగా మాట్లాడేస్తుంటాం, కానీ అందులో అంతలా రెవల్యూషన్ దాటేస్తూ ఉంటాం మనం. కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే నా ఆత్మీయ బిడ్డలే, వాడు దిక్కులు చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు, పక్క నుంచి వెళ్తుంటాను నేను, చూడండి నన్ను, మాలోకం అన్నమాట, దాన్నే మాలోకం అంటారు. నేను చూస్తుంటా వీడిని నన్ను గమనిస్తాడు పక్క నుంచే. ఒక్కోసారి ఎంత పక్కనంటే నేను ఉఫ్ అంటే వాడికి తగులుతుంది గాలి, అంత దగ్గర. కానీ నా దగ్గర నుంచే ఇలా వెళ్ళిపోతుంటాడు, కానీ ఎక్కడో మాలోకంలో ఉంటాడనమాట. అంత పెద్ద ఏమి పెళ్ళైనోడు కానీ, భార్యతో బాధలు ఉన్నాడు కానీ, అమ్మాయి కూడా పెళ్ళైన అమ్మాయి భర్తతో బాధలు అలాగే ఉండదు. బట్ దే ఆర్ నాట్ ఆబ్జర్వేటరీ పవర్ అనేది అందరికీ ఉండదు. ఈ ప్రక్కనే ఉన్నదాన్ని కూడా ఆబ్జర్వ్ చేయండి. నేను అక్కడి నుంచి వెళుతూ వస్తూ నంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ హ్యాపెండ్, రోడ్డు మీద నేను వెళ్తుంటాను, నేను నడుస్తూనే వాళ్ళు ఎదురొస్తూ ఉంటారు. ఇంత పక్క నుంచి ఇలాగ దాటి వెళ్ళిపోతుంటే నన్ను చూడరు, నవ్వుకుంటాను నేను. తప్పే కాదు, చూడు వీడేంత మాలోకం అండి అని అనుకుని నేను నవ్వుకుంటాను. తర్వాత ఎప్పుడో సందర్భం వస్తుంది,
अरे बाबू आ रोज एंट्रा नु शर्ट वेसुकुन्नाव कालर कूडा सरिगा लेदु गुंडीलु सरिगा पेट्टुकोलेदु अलागे वेल्लिपोतारु डाडी ये रोज मन मंगलवार अवुन मीरेप्पुडु चूशारु निजंगा मीकु दिव्य दृष्टि उंदी डाडी నాకు దివ్య దృష్టి అట మీరు ప్రవక్త డాడీ అంటే ప్రవక్త అనే సంగతి కాదురా బాబు ప్రవక్త కాదు దివ్య దృష్టి కాదు నిన్ను చూశాను ఎప్పుడు చూశారు మీరు అవును ఫలాన దగ్గర ఫలానా గ్రౌండ్ దగ్గర వెళ్తుంటే నా పక్క నుంచి వెళ్తున్నావు అవునా నేను మీ పక్క నుంచి వెళ్ళానా నాకు కనపడలేదు డాడీ ఒకళ్ళు మీకు అంతర్ధాన్యమై అదృశ్య దేహం పొందే వరం ఉందేమో మీరు పక్క నుంచే నాకు కనపడలేదు ఏం కాదురా బాబు భౌతిక శరీరమే మట్టి శరీరమే ఈ పక్క నుంచి వెళ్తున్నాను మరి అవునా నేను చూడలేదు వాడికి అంతు చిక్కని ఆశ్చర్యం అన్నమాట నేను ప్రవక్తనై అదృశ్య దేహమై పోయేదేమి లేదు వాడు మాలోకం వాడు పరజ్ఞానంలో ఉన్నాడు వాడు సహజం అంటే తమాషాగా చెప్పేది ఒక ఎప్పుడు మేము చెప్పుకుని నవ్వుకునేటువంటి పరిస్థితి ఇలా ఒక్క మనిషి కాదు గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు వాళ్ళ పక్క నుంచే వెళ్తుంటాం చాలాసార్లు చూడరు అలాగా దేవుణ్ణి కూడా మనం మిస్ అవుతాం దాట్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ దేవుణ్ణి అయితే ఇంక మిస్ అవుతాం కదా అది క్వైట్ న్యాచురల్ ఎందుకంటే ఆయన అతీతుడు అగోచరుడు యోగ గ్రంథంలో చెబుతాడు ఆయన సమీపంలోనే వెళ్ళొచ్చున్నాడు కానీ మనం ఆయన కనుగొనలేమని అలాగా ఒక మనిషినే మనం అప్పుడప్పుడు పరధ్యానం కూడా చూడు మరి దేవుణ్ణి అగోచరుడు కదా అందుకనే ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు దేవుడు మన పక్క నుంచి పోతుంటాడు మనం వందల సార్లు ఆయనకి క్రాస్ అవుతుంటాం ఎదురొస్తుంటాం వెళ్తూ ఉంటాం కానీ దేవుణ్ణి మనం దాటి వెళ్తున్నాం దాటి వస్తున్నాం అనే సంగతి మనం పట్టించుకో దేవుణ్ణి ఒక కొత్త యాంగిల్లో చూపెడుతున్నాడు ఇప్పటికీ దేవుడు అంటే సృష్టికర్త దేవుడు అంటే స్వస్థపరచువాడు దేవుడు అంటే పాడైన స్థలములు బాగు చేయవాడు దేవుడు అంటే ఆదరించేవాడు దేవుడు అంటే నడిపించు నాయకుడు దేవుడు అంటే కాపాడే సంరక్షకుడు ఎన్నో ఉన్నాయి కదా దేవుని యొక్క పోర్ట్ఫోలియోస్ దేవుని పదవులు ఉద్యోగములు అంటాం సంస్కృతంలో ఉద్యోగం అనొచ్చు అదే తప్పు కాదు ఆయన జాబ్ చేసి జీతం తెచ్చుకుంటున్నాడని కాదు ఉద్యోగం అంటే విధిగా తను చేసే పని అని అర్థం మరి దేవునికి ఎన్నో ఆయన నెరవేర్చే ధర్మములు బాధ్యతలు ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి ఎన్నో కార్యాలు అందుకే కార్యకార్యగు దేవుడు అని అంటాడు బైబిల్లో దేవుడు ఏం చేస్తాడు సృష్టిస్తాడు అది పాడైపోతే మళ్ళీ బాగు చేస్తాడు విమోచకుడు నాయకుడు బోధకుడు ఇలాగ దేవుడు ఎన్నో పదవులలో మనకు కనపడతాడు ఇక్కడ ఇంకో పదవి దేవుడే ఒక నిధి అట దేవుడే ఒక నిధి ఆ నిధి ఏమి నిధి అంటే రత్న వజ్ర వైఢూర్య గోమేధికములు పచ్చలు మరకతం గోమేధికము పుష్యరాగం